ఏపీలో ఆ రాజకీయ పార్టీ కథ ముగిసినట్లే. ఏపీలో ఆ రాజకీయ పార్టీ కథ ముగిసిందనే చర్చ నడుస్తోంది. ఆ పార్టీ ఏదో కాదు, భారత రాష్ట్ర సమితి. తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశవ్యాప్తంగా విస్తరిద్దామని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రయత్నించారు. అందులో భాగంగా ఏపీలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమించారు. ఆయన గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం నిర్వహించబోతున్నామని, అన్ని ప్రధాన పార్టీలకు ధీటుగా స్థానాలను సంపాదిస్తామని బీఆర్ఎస్ తీవ్రమైన ప్రచారం చేసింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించి తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్బాబు కూడా పార్టీలో చేరారు. తర్వాత విశాఖ స్టీల్ బెడ్లో సింగరేణి కూడా పాల్గొంటుందని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కర్ణాటక, మహారాష్ట్రలో విస్తృతంగా కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. తీరా ఇన్ని చేస్తే పురిటిగడ్డ తెలంగాణలోనే పార్టీ ఓటమి పాలైంది. నాయకులంతా ఒక్కొక్కరిగా పార్టీని వదిలి వెళుతూ విమర్శలు చేస్తూ ఉంటే బంగారు తెలంగాణ అని పాలకులు అప్పటి వరకు చెప్పినవన్నీ ఉత్తిమాటలే అని తేలిపోతోంది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. ఏపీలోని ఆ పార్టీ నేతలు కేసీఆర్ను కలవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ఫోన్లను కేసీఆర్ ఎత్తడం లేదని తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించుకుంటూ ముందుకు వెళుతున్నాయి. బీఆర్ఎస్ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. త్వరలోనే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్కు రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రావెల కిషోర్బాబు కొన్నాళ్ల క్రితమే వైసీపీలో చేరారు. ఈ పరిణామాలన్నీ గమనించిన రాజకీయ విశ్లేషకులు భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యాయం ఏపీలో దాదాపు ముగిసినట్లేనని భావిస్తున్నారు.